సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు రైడ్ చేశారు. మున్సిపాలిటీ కమిషనర్ ఆదిశేషులు 2023 సంవత్సరంలో 2, 3, 7, 10 వార్డుల్లో పెయింటింగ్ పనులు కాంట్రాక్టర్ చేయడంతో ఒక్కొక్క బిల్లు 83,930 రూపాయలు. అలాంటి 3 బిల్లు ఉండడంతో కాంట్రాక్టర్లు బిల్లుల కోసం డబ్బులు డిమాండ్ చేయడంతో 25,000 రూపాయలు మున్సిపల్ కమిషనర్ డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ 20,000 ఒప్పుకొని 20,000 రూపాయలు కమిషనర్ కి ఇస్తూ ఉండగా ఏసీబీ డీఎస్పీ బి కృష్ణగౌడ్ గారి సిబ్బందితో పట్టుకున్నారు. మున్సిపల్ కమిషనర్ ఆదిశేషులు హైదరాబాద్ లో ఇంటిని కూడా సోదాలు ఏసీబీ అధికారులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ ఆదిశేషులు నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఏసీబీ అధికారి డీఎస్పీ కృష్ణగౌడ్ తెలిపారు. ఒక లోకల్ వ్యక్తి మున్సిపల్ కాంట్రాక్టర్గా పనిచేస్తాడు. అతను 5 ఇయర్స్ నుంచి మున్సిపల్ కాంట్రాక్టర్ వర్క్ చేస్తున్నాడు. 2023లో వార్డ్ నెంబర్ 2, 3, 7 and 10 ఈ 4 వార్డ్స్లో ఆ పెయింటింగ్ మరియు సిసి రోడ్స్ సంబంధించిన జనరల్ ఫండ్లో తను వర్క్స్ చేసినాడు. ఒక్కొక్కటి దానికి 83,083,890 రూపాయలు ఒక్కొక్క వర్క్కి. అట్లా ఈ మూడింటికి దానికి సంబంధించిన డబ్బులు రావాల్సి ఉండే. ఆ బిల్స్ మొత్తం అయిన తర్వాత శాంక్షన్ చేయమంటే మున్సిపల్ కమిషనర్ గారిని కలిస్తే నాకు 25,000 లంచంగా ఇస్తానే, నీకు అన్ని బిల్స్ శాంక్షన్ చేస్తానని చెప్పడం జరిగింది. దాని తర్వాత అతను మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటే దాన్ని 20,000 తగ్గించాడు. ఆ తర్వాత అతను మాకు వచ్చి ఏసీబీ మహబూబ్నగర్ ఆఫీస్లో మాకు కంప్లైంట్ చేస్తే మేము ఈరోజు మార్నింగ్ అతను వచ్చేసి దానికి సంబంధించిన డబ్బులు రెడీ చేసుకొని వస్తే ఎఫ్ఐఆర్ కేసు రిజిస్టర్ చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు 12:50 ఆ ప్రాంతంలో కంప్లైంట్ లోపలికి వెళ్ళి డబ్బులు ఇచ్చి బయటకు వచ్చి మాకు చెప్పగానే మేమందరం మా టీంతో సహా వెళ్ళి రెడీ చేసి ట్రైనర్గా పట్టుకొని అతని దగ్గర నుంచి 20,000 డబ్బులు రికవర్ చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత రేపు స్పెషల్ కోర్టు ఏసీబీ నాంపల్లిలో ప్రొడ్యూస్ చేస్తాను. ఎవరన్నా ప్రభుత్వ అధికారులు లంచంగా డబ్బులు డిమాండ్ చేస్తే మళ్ళీ 1064 మా హెడ్ ఆఫీస్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, దానికి కాల్ చేస్తే డెఫినెట్గా మేము సీక్రెట్గా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం. సార్ కాంట్రాక్టర్ పేరు ఏమి? అతను పేరు రివీల్ చేద్దరని దానికోసం చెప్పలేదు. సార్ మీ పేరు? సార్ నా పేరు బి శ్రీకృష్ణగౌడ్, అడిషనల్ ఎస్పీ ఇన్ఛార్జ్ డిఎస్పీ ఏసీబీ మహబూబ్నగర్ రేంజ్, సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలా ఇన్స్పెక్టర్, లింగస్వామి ఇన్స్పెక్టర్, ఇంకొక 10 మంది స్టాఫ్, ఒక ఇద్దరు గవర్నమెంట్ మీడియేటర్స్ తీసుకొని వచ్చి ఈ కేసు చేయడం జరిగింది. శ్రీకృష్ణగౌడ్ సార్, అతనికి బిల్లులు ఎంత రావాలి సార్? అతనికి ఒక్కొక్క బిల్లు 83,930 రూపాయలు, అట్లా 3 బిల్స్ రావాలి సార్. 260 చేంజ్ అట్లా ఉంటుంది. దానికోసం అది లేదా మొత్తం అన్నిటి కలిపి 25 అడిగిండు, తర్వాత రిక్వెస్ట్ చేసుకుని 20 చేసింది. ఇప్పుడు 20 ఇస్తూ పాటు పడారా సార్? 20 తీసుకుని అతని దగ్గర రికవరీ చేసుకున్నా. మాకు కెమికల్ టెస్ట్ కూడా కలర్ పాజిటివ్ వచ్చింది. వాళ్ళ ఇంట్లో కూడా హైదరాబాద్ సంబంధించిన రేంజ్ ఇన్స్పెక్టర్ కూడా ఇంట్లో కూడా సెర్చ్ చేసి అక్కడ స్టార్ట్ చేసినారు. అక్కడ అది సాయంత్రం వరకు మళ్ళీ ఎవరంటే మీకు నేను అప్డేట్ ఇస్తాను సార్. మీ నెంబర్